అసలు కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకోవడం అవసరమా? తీసుకోవాలంటే ఏ వ్యాక్సిన్ తీసుకోవాలి? భారత్ బయోటెక్ విడుదల చేసిన వ్యాక్సిన్ తీసుకోవడంలో ఏం ప్రమాదం లేదు కదా? రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకుంటే ఎంతకాలం కరోనా రాకుండా ఉంటుంది? సీరో పాజిటివిటీ రేటు అంటే ఏమిటి? ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా వ్యాక్సిన్ సురక్షితమేనా? ప్రైవేటు ఆసుపత్రుల్లో వ్యాక్సిన్ తీసుకోవచ్చా? ఇవన్నీ ఇప్పుడు సామాన్య ప్రజలను కలచివేస్తున్న ప్రశ్నలు. ఈ ప్రశ్నలు సామాన్య ప్రజల మెదళ్ళనే కాకుండా శాస్త్రవేత్తలను, డాక్టర్ల మెదళ్లను కూడా దొలిచివేస్తున్నాయి. ఈ ప్రశ్నలన్నిటికీ ఏ ఒక్కరి వద్ద అన్ని సమాధానాలు లేవు, సరైన సమాధానాలు లేవు. ఒక్కొక్కరు తమకు తెలిసిన విషయాల గురించి ప్రస్తావిస్తుంటారు, మిగిలిన ప్రశ్నలకు సమాధానాలు దాటవేస్తుంటారు. కానీ ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలుసుకోవడం సాధారణ ప్రజలకు చాలా అత్యవసరం. నేను డాక్టర్ను కాదు, శాస్త్రవేత్తను అసలే కాదు, అయినా ఈ ప్రశ్నలకు వివిధ మార్గాల్లో సమాచారం సేకరించి కొంత మేర మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. అయితే ఈ సమాచారం, వృత్తి నిపుణులు ఇచ్చే సమాచారం అంత సమగ్రంగా ఉండదని నాకు తెలుసు. అయితే ఒక జర్నలిస్టుగా ప్రజలకు అందుబాటులో ఉన్న తాజా సమాచారాన్ని ఉంచాలన్న తపనతోనే ఈ ప్రయత్నం చేస్తున్నాను. కరోనా వైరస్ నిరోధించడానికి భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాక్సిన్ తాత్కాలిక ఫేజ్ 3 ట్రయల్ ఫలితాలు ప్రజల ఎరికిలోకి వచ్చాయి. వివిధ వైరస్లపై 81% ఎఫికసీ లేక సామర్థ్యంతో ఈ వ్యాక్సిన్ పనిచేస్తున్నట్లు కంపెనీ చెబుతోంది. ఆ మేరకు డేటా కూడా సిద్ధం చేసినట్లు చెబుతోంది. ఇప్పటివరకు వ్యాక్సిన్ను ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ మోడ్లో ఉపయోగించడానికే రెగ్యులేటరీ ఏజెన్సీలు అనుమతి ఇచ్చాయి. మూడో దశ ఎఫికసీ డేటా ప్రచురించిన తరువాత కూడా పంజాబ్, ఛత్తీస్గఢ్, కేరళ వంటి రాష్ట్రాలు కోవాక్సిన్ను వినియోగించడానికి నిరాకరిస్తున్నాయి. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా డీజీజీఐ అధికారికంగా అనుమతి ఇచ్చిన తర్వాతనే ఈ వ్యాక్సిన్ను తాము వినియోగిస్తామని ఈ మూడు రాష్ట్రాలు స్పష్టం చేస్తున్నాయి. కంపెనీ సేకరించిన డేటాను నిపుణుల కమిటీ పరిశీలించి ఇంకా అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఈ వ్యాక్సిన్ను క్లినికల్ ట్రయల్ మోడ్ ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ నిబంధనల నుంచి తొలగించి నా తర్వాతనే కొన్ని రాష్ట్రాలు ఈ వ్యాక్సిన్ వినియోగించాలని నిర్ణయించాయి. అలాగే తమకు అవసరమైన కోవిషీల్డ్ వ్యాక్సిన్ అందుబాటులో ఉండటం వల్ల కోవాక్సిన్ ఉపయోగించాల్సిన అవసరం రాలేదని పంజాబ్ ప్రభుత్వం చెబుతోంది. ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేస్తున్నదన్న విషయం తెలిసిందే. ఇది ఇలా ఉండగా జనవరిలో పంజాబ్ రాష్ట్రానికి తొలి దశలో 37,760 డోసుల కోవాక్సిన్ను సరఫరా చేశారు. వాటిని పంజాబ్ ప్రభుత్వం వినియోగించలేదు. అలాగే జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో కూడా కోవాక్సిన్ వినియోగం చాలా తక్కువగా ఉంది. ఇది ఇలా ఉండగా హైదరాబాద్లో గాంధీ ఆసుపత్రిలో 30% మంది డాక్టర్లు మాత్రమే కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఒక్క డాక్టర్ కూడా వ్యాక్సిన్ తీసుకోలేదని వార్తలు వస్తున్నాయి. అలాగే ఈ వ్యాక్సిన్ల షెల్ఫ్ లైఫ్ గురించి సరైన సమాచారం లేదు. శాస్త్రవేత్తలు అంటే మనము రిఫ్రిజిరేటర్లో ఉంటే ఎంతకాలము ఉపయోగించవచ్చు అన్న విషయం మీద సరైన సమాచారం లేదు. శాస్త్రవేత్తలు, డాక్టర్లు వ్యాక్సిన్ వేయించుకోవటానికి తొందరపడటం లేదు. కరోనా రోగులను రోజు చూసేవారిలో కూడా వ్యాక్సిన్ వేసుకోవటానికి సందేహాలు ఉన్నాయి. అందువల్ల తమకు ఏం తొందర, మరి కొంతకాలం ఎదురు చూద్దామన్న ఆలోచనలో సామాన్య ప్రజలు ఉన్నారు. అందువల్ల ఉత్పత్తి అయిన వ్యాక్సిన్లో 20% మాత్రమే వినియోగం అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనితో వ్యాక్సిన్ కంపెనీలు విదేశాలకు ఎగుమతి చేయడానికి తొందరపడుతున్నాయి. బ్రెజిల్కు 2 కోట్ల కోవాక్సిన్ డోసులు ఎగుమతి చేయడానికి భారత్ బయోటెక్ ఫిబ్రవరిలో ఒప్పందం కుదుర్చుకుంది. దక్షిణాఫ్రికా, ఫ్రాన్స్ కూడా కోవాక్సిన్పై ఆసక్తి చూపినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇది ఎంతమేర నిజమో తెలియదు. దక్షిణాఫ్రికా ఆసక్తి ఉండవచ్చు, కానీ ఫ్రాన్స్ దిగుమతి చేసుకుంటుందా అన్న విషయం మీద కొన్ని సందేహాలు ఉన్నాయి. అలాగే యూరోప్ యూనియన్లో దేశాలు కూడా ఈ కోవాక్సిన్ దిగుమతి చేసుకుంటాయన్న అంశం మీద స్పష్టత లేదు. ప్రపంచంలోనే మొదట వ్యాక్సిన్ ఉత్పత్తి చేసిన సనోఫీ మాతృ సంస్థ ఫ్రాన్స్లోనే ఉంది. సనోఫీ మరో ఫార్మా దిగ్గజం జిఎస్కే కలిసి కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తున్నాయి. ఈ వ్యాక్సిన్ను అన్ని దశలు దాటి మార్కెట్లో 2022 ఏప్రిల్ నెలలో వస్తుందని అంచనా.
ఎక్కడా రాజీ పడకుండా ఈ వ్యాక్సిన్ తయారవుతున్నదని పరిశీలకులు చెప్తున్నారు. అంటే మిగిలిన కంపెనీలు మెరుపు వేగంతో స్పుత్నిక్ కానీ ఇక ఇతర కంపెనీలు మెరుపు వేగంతో వ్యాక్సిన్ ప్రవేశపెట్టడాని పట్ల సనోఫీ జిఎస్కే కొంత పెదవి విరిచినట్లుగా తెలుస్తున్నది. ఈ రెండు కంపెనీలు తమ వ్యాక్సిన్ అభివృద్ధి దశ గురించి కానీ ఆ వ్యాక్సిన్ ఏ దశలో ఉన్నది అనే అంశం మీద సమాచారం పబ్లిక్కి లీక్ చేయట్లేదు, పబ్లిక్కి తెలియచేయట్లేదు, ప్రచారం కూడా చేసుకోవటం లేదు. తమ వ్యాక్సిన్ మార్కెట్లోకి వచ్చినప్పుడు దానికి ఎంత ధర నిర్ణయించినా అంత ధరకు కొనుగోలు చేయడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రజలు సిద్ధంగా ఉంటారని ఈ సంస్థలకు తెలుసు కాబట్టి అవి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నాయి. ఈ వ్యాక్సిన్ అన్ని దశలు దాటి మార్కెట్లో 2022 ఏప్రిల్ నెలలో వస్తుందని అంచనా. ఎక్కడా రాజీ పడకుండా ఈ వ్యాక్సిన్ తయారవుతుంది. గతంలో ఒక వ్యాక్సిన్ అభివృద్ధి చేసి ట్రయల్ నిర్వహించి అన్ని దశలు దాటుకుని మార్కెట్లోకి రావడానికి కనీసం 10 సంవత్సరాలు పట్టేది. ఇప్పుడు 4 సంవత్సరాలకు కుదించారు. ఇక కోవిడ్ వ్యాక్సిన్లు అయితే మెరుపు వేగంతో తయారవుతున్నాయి. రష్యా తన స్పుత్నిక్ వ్యాక్సిన్ 3వ దశ ట్రయల్స్ నిర్వహించకుండానే ప్రజలకు వాడకంలోకి తీసుకువచ్చింది. 3వ దశ ట్రయల్స్ డాక్టర్ రెడ్డిస్ ఇండియాలో నిర్వహిస్తున్నది. అలాగే భారత్ బయోటెక్ కూడా 3వ దశ ట్రయల్స్ పూర్తి కాకుండానే ఎమర్జెన్సీ యూజ్ మోడ్లోను క్లినికల్ ట్రయల్ మోడ్లోను ఉపయోగించడానికి ప్రభుత్వం అనుమతించిన విషయం తెలిసిందే. టీకాలు వికటిస్తే నష్టపరిహారం బాధ్యత నుంచి కంపెనీలకు ఆయా దేశాలు ప్రపంచవ్యాప్తంగా మినహాయింపులు ఇస్తున్నాయి. అయితే టీకా ఉత్పత్తి పంపిణీ ప్రక్రియలో లోపాలు, నిర్లక్ష్యం, అశ్రద్ధల వల్ల కలిగే దుష్ఫలితాలకు ప్రభుత్వాలు ఎటువంటి బాధ్యత వహించవు. ఇది ఇలా ఉండగా ఇండియాలో టీకాల తయారీ పంపిణీ వినియోగాలకు సంబంధించిన స్పష్టమైన నిర్దిష్టమైన చట్టాలు లేవు. ప్రభుత్వము తనకు తోచినది చేస్తున్నది. ప్రభుత్వ ఏజెన్సీలు కూడా ఏకపక్షంగా నిర్వహిస్తున్నాయి. కరోనా వైరస్ వచ్చినప్పుడు వివిధ ప్రభుత్వ సంస్థలు, ఐసీఎంఆర్తో సహా వివిధ ప్రభుత్వ సంస్థలు విడుదల చేసిన డేటా పరస్పర విరుద్ధంగా ఉండటము, మీడియాలో విమర్శలకు పాల్గావటం మనకు తెలిసిందే. ఏది ఏమైనా ఇండియా తన ఈ అంశాల్లో, అంటే వైరస్లు వచ్చినప్పుడు, పాండమిక్స్ వచ్చినప్పుడు, ఎపిడమిక్స్ వచ్చినప్పుడు తీసుకోవాల్సిన చర్యల గురించి ఆరోగ్య వ్యవస్థను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఈ మేరకు బడ్జెట్లో కేటాయింపులు కూడా పెంచినట్లు ప్రభుత్వం చెబుతోంది. ఈ కేటాయింపులన్నింటినీ ఖర్చు చేసి బేసిక్ హెల్త్ ఇన్స్టిట్యూషన్స్ని డెవలప్ చేస్తారని ఆశిద్దాం.